నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం, జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఈ నెల 17వ తేదీ ఆదివారం నాడు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు. భీమవరంలో జరిగే జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల ఈ జనవాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆర్జీలు కూడా స్వీకరించారు. అదే కార్యక్రమం భీమవరంలో కూడా జరగనుంది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఏంటనే విషయాన్ని భీమవరం జనసేన పార్టీ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి చెన్నమిల్లి చంద్రశేఖరరావు గారు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. సరే, ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 17వ తేదీన పర్యటించారు. ఈ షెడ్యూల్ ఏంటి సార్? అసలు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత 2 వారాలుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనవాణి అనే కార్యక్రమం ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ప్రజలకు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా లబ్ధిదారులుగా ఉన్నటువంటి యొక్క పేద వర్గాలు ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వారందరి దగ్గర కూడా వారికి ఉన్న ఇబ్బందుల్ని స్వీకరించి అర్జీ ద్వారా వారందరికీ, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా ప్రస్తుతానికి ఇటువంటి స్కీములు కానీ వర్తించని చెప్పి ప్రభుత్వం అంతా కూడా కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా మరి తొలగించడం జరుగుతుంది. వారందరి దగ్గర తీసుకొని వారి తరపున పోరాడి వారి యొక్క లబ్ధిదారులందరికీ కూడా అర్హులైనటువంటి అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఆయన ఈ యొక్క అర్జీలు స్వీకరించడానికి 17 జూలై ఆదివారం భీమవరం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లన్నీ కూడా మరి కొడుకుడు గోవిందరావు గారు భీమవరం ఇన్ఛార్జ్, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఆయన, అదేవిధంగా పొలిటికల్ పిఎస్సీ మెంబర్ వీకేశ్వర కనకరాజ్ సూరి గారు. ఈ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ఆయన ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మరి వస్తున్న చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత భీమవరం వస్తున్నారు, ఆయనకి ఘనంగా వెల్కమ్ చెప్పడానికి, అదేవిధంగా పేదల తరపునటువంటి ఈ అభ్యర్థులన్నీ కూడా స్వీకరించడానికి పేదలందరూ కూడా, అలాగే బడుగు బలహీన వర్గాలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రాకపోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ అర్జీలు స్వీకరించడం జరుగుతూ ఉంది. మరి వెన్యూ కూడా రేపెల్లుండి ఫైనలైజ్ అవుతుంది, పోలీస్ పర్మిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆయన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు భీమవరంలో ఈ జనవాణి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అయితే గతంలో మనం చూసామండి, చాలా వరకు రైతుల ఆత్మహత్యల ఈయన చేసిన వితరణ సందర్భంగా కూడా ప్రభుత్వం చాలామంది లబ్ధిదారులను అడ్డంకి పెట్టింది. మరి ఇప్పుడు జరిగే ఈ కార్యక్రమంలో కూడా అటువంటి పరిస్థితులు ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కంపల్సరీ ప్రభుత్వం చేతగలదనాన్ని, వాళ్ళు చేయలేనటువంటి పనుల్ని మరి ప్రజల అర్జీల ద్వారా, ఎందుకంటే రాజకీయంగా ఏదో ప్రతిపక్షంగా కానీ లేకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ ఉంది కదని చెప్పి విమర్శలు చేయడం కాకుండా డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో అట్టడుగు స్థాయి నుంచి కూడా వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చమని చెప్పేసి గత 2 వారాలుగా జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ఈ యొక్క జనవాణి కార్యక్రమంలో మరి స్వీకరించినటువంటి ఈ యొక్క కంప్లైంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారందరినీ కూడా మళ్ళీ, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క చేతగంతనాన్ని కప్పుపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందని చెప్పి వాళ్ళు భయపడుతూ వాళ్ళందరినీ కూడా డివైడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇది కేవలం ఒక పెన్షన్ రాలేదనో లేకపోతే నా యొక్క రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్ట ఇచ్చినటువంటి యొక్క స్థలాన్ని కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు, కింద స్థాయి నాయకులు కబ్జా చేస్తున్నారని చెప్పి వచ్చిన కంప్లైంట్ల మీద కూడా వారు స్పందించకుండా ఇవన్నీ కూడా ఏదో ఒక రాజకీయం కోసం చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నవరత్నాలు అనే ఒక కార్యక్రమం పెట్టింది. నవరత్నాలన్నీ అమలు జరుగుతున్నాయనేది మీరు అనుకుంటున్నారా? అలాగే నవరత్నాల్లో కూడా అమలు కాని లబ్ధిదారులకు అందనివి కూడా మీరు స్వీకరిస్తారు ఇందులో? పూర్తి స్థాయిలో రేపు భీమవరంలో జరిగేటువంటి 17వ తారీఖున జనవాణి కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలు, ఇంతకుముందు ఉన్నటువంటి తూర్పుగోదావరి, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా మరి అభ్యర్థులను స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా భీమవరంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు
ఈరోజు ప్రజల తరపున నేను నిలబడాలి, నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా సరే అందరి దగ్గర కూడా నేను వినతులు సేకరిస్తాను, వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి నేను ఉంటానని చెప్పేసి వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చే వరకు కూడా మా జన సైనికులు మా నాయకులు నేను ఉంటానని చెప్పేసి భరోసా ఇవ్వడానికి రేపు 17 తేదీన భీమవరం రాబోతున్నారు. రోజు జరిగే ఈ నెల 17వ తేదీ ఆదివారం జరిగే ఈ జనవాణి కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జనాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, అంటే ప్రతి ఒక్కరు అంటే తమకు సమస్య పరిష్కారం కానీ ప్రభుత్వంలో పరిష్కారం కానీ అలాగే ఇప్పటికే చాలా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తమ ఆర్జీలు ఇచ్చుకోవచ్చని కూడా చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు. అయితే ఇంకా వేదిక అయితే ఇంకా నిర్ణయించలేదు, వేదిక కూడా త్వరలోనే నిర్ణయించి చెప్తామని చెప్తున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా 10 గంటల నుంచి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఇది ఈనాటి తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.